ఇక ఎన్టీఆర్ కథ అంటే ఆయన ఒక్కరి కథ కాదు, ఆయనతో పాటు చాలా మంది తారల కథలు చెప్పాలి. ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీఆర్, శ్రీదేవి, ఇలా అలనాటి నటీ నటుల్ని వెండితెరపై చూపించాలి. శ్రీదేవిగా ఎవరు కనిపిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా రకుల్ ప్రీత్ సింగ్ దొరికేసింది. ఇప్పుడు శ్రీదేవిగా మరీ రకుల్ ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టింది. ఎన్టీఆర్గా నటిస్తున్న బాలయ్యతో చిందులు వేసింది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతుంది. బాలకృష్ణ రకుల్పై వేటగాడులోని ఆకుచాటు పిందె తడిసే పాటని తెరకెక్కిస్తున్నారు. బుధవారం రకుల్ ప్రీత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్లో శ్రీదేవి లుక్ని విడుదల చేశారు. ఆకుచాటు పిందె తడిసే పాటకు సంబంధించిన స్టిల్ని బయటికి వదిలారు. ఈ చిత్రం కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు భాగాలుగా విడుదలవుతుంది. కథానాయకుడిని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.